కంగ్రాచులేషన్స్ సార్ ఫర్ ద సక్సెస్. సంక్రాంతి శుభాకాంక్షలు సార్ మీకు ముందుగా. థ్యాంక్ యూ. ధన్యవాదములు. ధన్యవాదములు. నిజంగా సంక్రాంతి పండుగ ఒకరోజు ముందే వచ్చేసింది మాకు. సంక్రాంతి క్రాంతి ఒకరోజు ముందు తీసుకొచ్చేసారు జయసింహ ద్వారా. సంక్రాంతి అంటేనే కుటుంబం అంతా కలిసి సంబరంగా జరుపుకునే ఒక పెద్ద పండుగ. అలాంటి పండుగకి కుటుంబం అంతా కలిసి థియేటర్కి వెళ్ళి చూసి ఆనందించగలిగే జయసింహాన్ని తీసుకొచ్చినందుకు ముఖ్యంగా మేము ధన్యవాదాలు చెప్పాలి మీకు. చాలా అద్భుతంగా ముఖ్యంగా ఆడవాళ్ళు పిల్లలు ఎంత బాగా కనెక్ట్ అయ్యి సెకండ్ హాఫ్ అయితే ఇంకా ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయిపోయి సినిమాని ఆస్వాదిస్తున్నారని చెప్పాలి సార్. మీరు ఎలా ఆస్వాదిస్తున్నారు ఈ విజయాన్ని, సంక్రాంతి విజయం? ఇది ఒక ఆనవాయితీ కదా, బాలకృష్ణ గారు సంక్రాంతికి రావడం, అది హిట్ అవ్వడం అనేది ఒక ఆనవాయితీ అయిపోయింది. సంక్రాంతి అంటే ఒక రైతుల పండుగ. అలాగే మనకి ఇక్కడ పట్టణాల కంటే ఊళ్ళల్లో అక్కడ మనం కొత్త అల్లుళ్ళు ఇంటికి రావడం, లేకపోతే ఈ భోగి మంటల వెచ్చదనాలు, అలాగే గొబ్బెమ్మల ముగ్గులతో, అలాగే హరిదాసుల కీర్తనలతో, దాని తర్వాత కొత్త ధాన్యపు రాసులతో, అలాగే కొత్త మంచి మంచి ఈ పండగ పిండి వంటలతో చేసుకునే పండగ సంక్రాంతి. అప్పటికే రైతు తన పంటలో పొలంలో పండించిన పంటను కోసి దానికి బస్తాలోకి ఎక్కించి మన బండ్లకి ఎక్కించి అలా తను చేపి నిండా డబ్బు ఉండి తన సంవత్సరం అంతా లేకపోతే ఆ పర్టికులర్ సీజన్లో పడ్డ కష్టం దానికి పరిహారం అతనికి అందినప్పుడు అది ఎంతో ఆనందదాయకం. సంక్రాంతి గురించి ఒక మంచి నీతి పద్యం ఉంది ఏంటంటే, అది శాంతి ఎక్కువ ఉన్న కాంతి అంత ఉండును, కాంతి లే మన శాంతి లేక ఉన్న కాంతి లేదు. కాంతి కొరకు జనులు క్రాంతిని తెమ్మని సుహిత బోధ వినుడు సుమతులారా అని. సరిగ్గా సినిమా విషయాలకు వస్తే సినిమా అన్నది నేను ఎప్పుడు అదే మామూలుగా మేము ఉంటుంటాం నానుడు ఏంటంటే సినిమా అంటే దాని మనుషులు దైనందిన కార్యకలాపాలలో పడిపోయి సతమతమవుతూ ఈ అన్న వస్త్రాలనే అవసరాలతో పాటు సినిమాను కూడా ఎంచుకున్నాడని. కానీ నా దృష్టిలో అది కూడా నాన్నగారే అంకురార్పణ చేశారు, దానికి కూడా బీజం ఆయనే నాటారు. అదేంటంటే బహుళ సినిమాలు అంటే మామూలు ఏదో వినోదం కోసం కాకుండా సినిమాలు అంటే సినిమాలని బహుళ ప్రచార సాధనములు సినిమాలు. అలా ఎన్నో కళలకు నిలయాలు సినిమాలు. అలా సామాన్య మానవుడికి సైతం ఆనందాన్ని ఇచ్చే మలయ భవనాలు సినిమాలు, అలాగే ఆలోచనలను రేకెత్తించే కథనాలు, అలాగే ఈ మన సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే నందనవనాలు సినిమాలు. సో అది నాన్నగారితోనే ప్రారంభమైంది మళ్ళీ అది కూడా. సో అలా ఆయన బిడ్డగా జన్మించడం, ఇలా రకరకాల సినిమాలు చేయడం, ఈ సినిమాని ప్రేక్షకులు ఇప్పుడు ఇప్పుడు మన జయసింహాని ఆదరించినట్టు నా సినిమాలన్నింటిలో కూడా అంటే వైవిధ్యమైన సినిమాలు, సింహ, ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహనాయుడు, ఒక లెజెండ్, ఒక శ్రీరామరాజ్యం, ఒక గౌతమిపుత్ర శాతకర్ణి, ఇప్పుడు మన పైసా వసూలు, ఇవాళ మన జయసింహ, వీటన్నింటిని ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అంటే ఎప్పుడు నాన్నగాని ఒక తండ్రిగాని కాకుండా ఒక గురువు దైవం గా పూజిస్తానని నేను భావించుకుంటానని. కాబట్టి అన్నింటినీ కూడా ప్రేక్షకులు ఇస్తున్నందుకు ఇది నా విజయంగా నేను ఎప్పుడు భావించను. నేను చేసే చిరు ప్రయత్నాలకి ప్రేక్షకులు చూపుతున్న ఆదరణ, అలాగే ఇంకా ముందు ఇటువంటి వైవిధ్యమైన సినిమాలు, ఇటువంటి విజయాలు మీరు చేస్తే మేము చూడడానికి ఉన్నాం అని మాకు వెన్నెత్తట్టి ప్రోత్సహిస్తున్న ప్రేక్షక మహాశయులు, వాళ్ళందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ విజయాన్ని అందించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఖచ్చితంగా మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం సార్. నటసింహం బాలయ్య బాబు దగ్గర నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రతి సినిమాలోనూ అద్భుతమైన కథ కథనాలతో పాటు మీ పాత్రని కానీ కొత్తగా మలుస్తూ మాకు ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే పోయిన సంవత్సరం సంక్రాంతికి ఏమో గౌతమిపుత్ర శాతకర్ణి అన్నారు, అదొక హిస్టారికల్ మూవీని హిస్టరీలో నిలిచిపోయే విధంగా హిట్ చేశారు. అవుట్ ఆఫ్ ద ఇప్పుడు రకరకాల పాత్రలు ఉండే చరిత్రలో బాగా తెలిసిన పాత్రలు మనం శాతవాహన శకం అని అనుకుంటాం. జనరల్గా మనం పూజలు చేసేటప్పుడు లేకపోతే ఎప్పుడన్నా ఏదో సందర్భం శాతవాహన శకం అనుకుంటాం. కానీ అంత ఈ సినిమాని తీయాలి, అది నేనే చెయ్యాలి ఆ పాత్ర అన్నదంతా అది కాకతాళీయం, యాదృచ్ఛికం. మళ్ళీ దానికి అసలు ఏమీ సంబంధం లేని విధంగా పైసా వసూలు రిలీజ్ చేశారు. అవును, మరి వయసు మీద పడుతుందిగా, అంటే నాకు వయసుతో పని లేదు. కానీ ఆ మాట చాలా
కష్టంగా ఉంది సార్ వినడానికి కూడా. అంటే ఆల్వేస్ రిలేట్, నేను ఎప్పుడు ముందు చూపాలు ముందు ఆలోచనలో ఉంటానండి. నాన్నగారు కూడా ఇప్పుడు అంతే, జయసింహ కూడా రిలేట్ చేస్తున్నాను. ఎందుకంటే జయసింహకు ముందు నాన్నగారు తోడు దొంగలు పిచ్చి పిల్ల సినిమాలు తీశారు, అది అప్పుడున్న కాలం కంటే కూడా ఎంతో ముందు ముందు దూరదృష్టితో ఆలోచించి ఆయన ఆ సినిమాలు తీస్తే రెండు ఆళ్ళ సినిమాలు రెండు ఫ్లాప్లు. సరే ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించారు, అప్పుడు జయసింహ సినిమాని తీశారు. జయసింహ అది అది అద్భుతమైన కథాంశం. అసలు గొప్ప ఏంటంటే అటువంటి రెండు సినిమాలు ఫ్లాప్లు అవ్వడం ప్లస్ అటువంటి కథను జయసింహలో కూడా మీరు చూస్తే హీరో కంటే కూడా పక్క క్యారెక్టర్లు కూడా ఎంతో. ఇప్పుడు కాంతారావు గారి క్యారెక్టర్ ఉంది, అద్భుతమైన క్యారెక్టర్. హీరో కంటే పెద్ద గొప్ప క్యారెక్టర్ నేను చెప్తాను. ఎందుకంటే ఒక అన్న తన బాబాయ్ తన కొడుకు కోసం తన మీద పన్నుతున్న కుట్రలు, ఎందుకు నాకు ఇదంతా తమ్ముడికి ఇచ్చేస్తే పోలేని రాజ్యం వదిలేసి పారిపోవడం, ఆ తమ్ముడికి వచ్చి వాళ్ళ నాన్న తమ్ముడిని వాళ్ళ కొడుకుని రారా వచ్చి సింహాసనం ఖాళీగా ఉంది, ఎక్కువ రోజులు ఉండకూడదు సింహాసనం ఖాళీగా, మన చక్రవర్తులు సామంతులు అంతా తిరగబడతారు, నువ్వు వచ్చి అధిష్ఠించబడలేదు. ఏ మా అన్నయ్య తప్పిపోయాడు అంతేగా దొరుకుతాడు, కాదులే మృగాలు ఏవో తినేసి ఉంటాయి, నాకు రుజువు కావాలి, రుజువు తీసుకొచ్చి నాకు చూపిస్తే అప్పుడు నేను వెళ్ళి సింహాసనం మీద కూర్చోడు. అంత గొప్ప క్యారెక్టర్ అది, ఆ క్యారెక్టర్ లేకపోతే ఈ క్యారెక్టర్ లేదు. అటువంటి ఎక్స్పెరిమెంట్లు అంటే ఎక్స్పెరిమెంట్ కూడా ఏదో రెండు సినిమాలు పోయినాయి ఆర్థికంగా మళ్ళీ డబ్బు చేసుకుందామని కాదు, ఆ డబ్బు చేసుకోవడంలో సినిమా చూస్తారు, సినిమా చూసేటప్పుడు డబ్బులు పెట్టేగా సినిమా చూసేది ప్రేక్షకుడు ఉత్తరం వచ్చి చూడగా, కానీ ఆ సాహసం ఆ కన్విక్షన్ ఆయనలో. సో ఆ జయసింహ పేరు ఇప్పుడు మళ్ళీ ఇది ఈ 102వ సినిమా జయసింహ కావడం. ఈ పేరు గురించి ఖచ్చితంగా మాట్లాడాలి సార్. సింహాలోనే సక్సెస్ఫుల్ వైబ్రేషన్ ఎందుకంటే అది జయసింహ ఇది జయసింహ. అవును, సో సింహ ఇస్ ఇంపార్టెంట్ అక్కడ మనకేంటంటే బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, సింహ లక్ష్మీ నరసింహ, లక్ష్మీ నరసింహ సింహ అండ్ ఇప్పుడు జయసింహ. జయసింహ ఇది జయసి అంటే ప్రతి సినిమాకి సింహ అని పెట్టడం కుదరకపోవచ్చు, కొన్ని సినిమాలకు నిజంగానే బాగా సూట్ అవుతుంది కూడా. ఈ సినిమాకి పర్టికులర్గా జయసింహాని కన్సిడరేషన్లో తీసుకోవడానికి కారణం ఏంటి సార్? నా పేరు నరసింహ సినిమాలో. అవును, సో మా నిర్మాతలు మా దర్శకుడు ఆయన సింహ ఉంటే బాగుంటుంది సెంటిమెంటల్గా ఫస్ట్ అంటే మినిమం గ్యారంటీ, ఏదైనా మినిమం గ్యారంటీ చూసుకుంటాము ఏ సినిమా అయినా. అలా ఈ సింహ పేరు పెట్టడం సినిమా ఈ సినిమాని ప్రారంభమైందే నేను లక్ష్మీ నరసింహస్వామి భక్తుండి. ఉగ్ర వీర మహావిష్ణుం జలంతో సర్వతోముఖం నృసింహ భీషణం భద్ర మృత్యు మృత్యు నమామ్యం, అది అందరూ తెలిసిన విషయం నేను నరసింహస్వామి భక్తుండని. సో అలా ఆ సింహ మొదటి సినిమా కూడా బొబ్బిలి, బొబ్బిలి అంటే మనకు తెలుసు, అదే సినిమాకు డైలాగ్ ఉంది. కానీ నేను ఒక సినిమా లేదో పల్నాడు సినిమాలో చెప్పాను అనుకుంటా, కాకతీయుల కత్తులు కథం తొక్కిన ఓరు గంటే నీ కంట చూసినప్పుడు నేను తెలంగాణ సింహాన్ని, బాలచంద్రుడు పేగులు మూట కట్టుకుని పోరాడిన గడ్డ మీద అడుగు పెట్టినప్పుడు నేను పల్నాడు సింహాన్ని, తాండ్ర పాపారాయుడిని ఉద్వేగంతో తలుచుకున్నప్పుడు నేను బొబ్బిలి సింహాన్ని, నాడు గొడవల వేట బాంబుల హింసాబాధుల్ని కన్నెర్ర చేసి చూసినప్పుడు నేను రాయలసీమ సింహాన్ని అని. సో ఆ సింహం అన్నది మీ జ్ఞాపక శక్తికి హ్యాట్స్ ఆఫ్ సార్, నిజంగా ఎప్పుడో చెప్పిన డైలాగ్ ఇది, ఇంత పక్కాగా క్లియర్గా తెలియదు, అంత బాగా రాసి అంత బాగా వాళ్ళు అంత ఇన్వాల్వ్ అయ్యి చెప్తాం. అంటే యాక్టింగ్ అనేది ఈజ్ నాట్ జస్ట్ ఏడవడమో అరవడమో లేకపోతే ఒకరిని తృప్తిపరచడానికి విసిరే ఒక నవ్వో కాదు యాక్టింగ్ అంటే, నమ్మించడమో కాదు వాడిని కూడా ప్రేక్షకులు. యాక్టింగ్ అంటే ఒక పాత్రలోకి ఒకసారి ఇలాగే నా శ్రీకృష్ణ పాండయం ఐదో దుర్యోధన ఇంట్రడక్షన్ ఉంది, దిగ్దిశాంత విశ్రాంత యశో విరాజితమై నవకండల భూమండల పరివ్యాప్తమై దశోక్షోహిణి సేనవాహిని పరిరక్షితమై శాస్త్ర భయంకరమైన ఈ కురుమహా సామ్రాజ్యమును శాసించు రారాజును నేను అని ఒక డైలాగ్ ఉంది. అది చూసేసి నేను పోయి కానీ ఆయన సినిమా తప్ప ఎవరు సినిమా చూడండి, నేను ఆయన ఒక పాఠ్యాంశం ఎన్సైక్లోపీడియా వెంటనే వెళ్ళిపోయాను నా దగ్గర పద్ధతి వెళ్ళిపోయాను, నాన్న మీరు కృష్ణ పాండవ్యంలో అదే మొదలు పెడితే అన్నారు అని. ఆయన కష్టపడి ఆయన రాయించుకున్న ఆయన ఎంతో ప్రేమతో ఎంతో ఇన్వాల్వ్ అయ్యి రాయించుకున్న డైలాగ్ మొత్తం చెప్పేశారు ఆయన డైలాగ్ అంతా ఆయన. తను నేనంటే ఓకే తర్వాత వాళ్ళ బిడ్డని ఎప్పుడో నేను పుట్టాక వచ్చిన సినిమా అది, కానీ ఆయన చేసినప్పుడు అవును మరి ఆయనకి ఎన్నేళ్ళు వయసు మీద పడి ఆయనకి గుర్తుందంటే అప్పటికి ఎన్ని సినిమాలు చేసిండి ఎన్ని చేసిండి ఎన్ని రకరకాల సినిమాలు ఇది, ఇప్పుడు దాని మీద సుఖం చేశారు ఇది చేసినప్పుడు అది మర్చిపోవాలి. అవును అవును, అక్కడ మర్చిపోకుండా మొత్తం అప్పచెప్పేశారు ఆయన. అప్పచెప్పడం వేరు, జీర్ణించుకుని పాత్రలోకి వెళ్ళి దాన్ని ఇంకా
ఆ పాత్ర ఉండడం ఇంకా అన్నది వేరు. సో అలా నిజంగా మీరు ఎప్పటికప్పుడు మమ్మల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు మీ ఎనర్జీతో, యాక్టివ్నెస్తో, ఈ మెమరీ పవర్తో. నిజంగా నేను ఇంత రెడీ అయ్యాను, మా సెట్ని మా వాళ్ళు ఇంత డెకరేట్ చేశారు, కానీ ఆ పంచకట్టు, ఆ చిరునవ్వు మీసుకట్టుతోనే మొత్తం షో కొట్టేశారు సార్ మీరు. ఇది ఎలా మీకు ఎప్పుడు సాధ్యం అవుతూ ఉంటుందని ఆశ్చర్యం కలుగుతుంది. ఒకటి నాకు బాధ్యత ఎక్కువ ఉంది, అంటే మా అన్నదమ్ములు అందరూ అయ్యాం, కొంతమంది అయ్యాం, ఈ లెగసీని తీసుకెళ్లాల్సింది. అందుకే అంటారు కదా అదేదో ఉంది సుభాషితం అంటాం, మంచి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అది దేనికి దారి తీస్తుందో తెలీదు. సో ముందు మన ప్రజల్ని సంతృష్టిపరచాలి, అంటే వాళ్ళకి ఒక మంచి సుభాషితం, మంచి వాక్యం, వేమన శతకం ఉంది, లేకపోతే ఒక ఇలా రకరకాల నీతి పద్యాలు ఉన్నాయి, సుభాషితాలు ఉన్నాయి. అలాగే శుచిత్వం మాతృపుణ్యన పితృపుణ్యన సుజవాన్, ఉదరో వంశ పుణ్యన ఆత్మ పుణ్యస్తు భాగ్యవాన్ అంటారు. అంటే తల్లి తగ్గించుకొని నేర్చుకుంటాం, తండ్రి సంస్కారం అక్కడి నుంచి, అజ్ఞానము, ధర్మధర్మ విచక్షణ ఇవన్నీ నేర్చుకుంటాం. మళ్ళీ మన పుట్టిన వంశం యొక్క లక్షణముల వల్ల మనం ఇంకొన్ని మనకి అలవడతాయి అది. అలాగే కానీ ఒకడికి అష్టైశ్వర్యాలు, అలాగే భోగభాగ్యాలు, సంపత్తి, అలాగే పేరు ప్రతిష్టలు తను చేసుకునే పుణ్య ఫలితం వల్ల తనకి దక్కుతుంది అంటారు. నేను అంత కష్టపడిన అవసరం లేదు, బట్ అది ఒక తీసుకెళ్ళాలని కూడా కాదు లెగసీని, అది ఏదో నాలో అంటే నేను అదృష్టవంతంగా పూర్వజన్మ సుకృతం ఉంటుంటాను ఇప్పుడు. సో దానికోసం నేను పడే కష్టం నేను ఎప్పుడూ శ్రమిస్తూ ఉంటాను. సో దానికి ఫలితం ఉన్నప్పుడు ఒక అనర్విచ్ఛిన్నమైన ఆనందం, ఆ లెగసీని ముందు తీసుకెళ్తున్నానా లేకపోతే నన్ను నేను నటుడిగా ఇప్పుడు కొత్త కొత్త ఇప్పుడు మనం చేసిన శాతకర్ణి ఉంది, నాన్నగారు చేయని పాత్ర అది, ఓ నారదుడు చేశాను, అదైతే శ్రీనివాస కళ్యాణం ఆయన డైరెక్షన్లోనే, అది ఆయన చేయని పాత్ర. ఒక పైసా వస్తువులు ఇప్పుడు చూశారు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు నన్ను నేను అధ్యయనం చేసుకోవడం, ప్రేక్షకుల్ని అధ్యయనం చేయడం. ఇది ఒక విఆర్ ఎవ్రీడే కన్స్యూమబుల్ ప్రోడక్ట్, అంటే నిత్యావసర వస్తువులు మనం, నిత్యావసర వస్తువులు ఈ ఫ్యాక్టరీలో వాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా ఒక ప్రోడక్ట్ మార్కెట్లో తేవాలంటే సర్వే చేస్తారు, లేకపోతే మన సినిమా విషయాలకు వస్తే కార్పొరేట్ వాళ్ళు బాగా దిగారు సినిమాల్లో. ఇప్పుడు బాంబే ఈ మధ్య ఇక్కడ తగ్గింది, కానీ తెలుగులో కూడా మధ్య కార్పొరేట్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఊరికే రారు, సర్వే చేస్తారు. అలా నాకెవరు కార్పొరేట్ లేదు, ఏం లేదు, ఆయన నమ్మను నేను. అసలు ఇప్పుడు షూటింగ్ తీస్తున్నాయి మానిటర్లు వీటిని కూడా నమ్మను. నా షార్ట్ అయిందంటే ముందు నేను కెమెరామెన్ చూస్తాను, నా కెమెరా డైరెక్టర్ కంటే ముందు కూడా. అందుకని ఆ విషయం సినిమా విషయాల్లో కెమెరామెన్ చాలా సెలెక్టివ్గా ఉంటాను. మానిటర్ దగ్గర కూడా వెళ్ళను నేను, ఆయన రియాక్షన్ ముందు, నా కెమెరామెన్ రియాక్షన్ డైరెక్టర్ కంటే కూడా ముందు కెమెరామెన్, బికాజ్ అతను ప్రత్యక్ష ప్రేక్షకుడు చూస్తున్నాడు, త్రూ ద కెమెరా చూస్తున్నాడు సినిమాని. సో అతని రియాక్షన్ చూస్తాను నేను, అతను సంతృష్టి అయితే ఓకే బ్రహ్మాండంగా చేశాను నేను అన్న, లేదంటే మళ్ళీ వన్ మోర్. సూపర్. సో అలా ఈ ఆధునీకరణలు ఎన్ని ఉంటాయి కానీ గుండెకి హత్తుకుపోయా అంటాం, అది కొంచెం దూరం అవుతున్నాం మనం. సో అధ్యయనం చేస్తుంటాను, ఎప్పుడు రీసెర్చ్ చేస్తుంటాను, నేను ఏం చేశాను, ఏం చేయాలి అన్న ఒక తపన. సో దాంతో రకరకాల ఇలా సినిమాలు చేసే భాగ్యం అదృష్టం నాకు కలిగిందంట. అయితే సార్, ఇప్పుడు ఈ వేరియేషన్స్ ఉన్న కథా కథనాలని ఎంచుకోవడం వెనుక అంటే ప్లానింగ్ లాంటిది ఉందా, లేదంటే మీ ముందుకు అలాంటివి వస్తున్నాయా, ఎలా జరుగుతోంది ఇది ఎంత వేరియేషన్స్ తోటి? లేదండి, నేను నా ప్లానింగ్ ఏమి ఉండదు, నా నిర్మాతను ఫస్ట్, వాళ్ళకి నమ్మకం ఉండాలి. నేనేమో శ్రీరామరాజ్యం చేస్తానన్న, ఎప్పుడో తిరుపతి రామారావు చెప్పారు నాకు గుర్తు, మా నిర్మాత బొబ్బిలి సింహం ఇవన్నీ తీశారు ఆయన, రౌడీ ఇన్స్పెక్టర్, ఆయన బాబు మీతో నా లాస్ట్ పిక్చరు లవకుశ సినిమా తీయాలని ఉంది నాన్నగారు సినిమాని. అలాగే అండి, మీరు మీకు ఎప్పుడు తోస్తే అప్పుడు మనం మీరు రెడీగా ఉంటే అప్పుడు చేద్దామండి అన్నాను. అది అలా సరే సరే అయిపోయింది అండి. మళ్ళీ నా వచ్చి ఎలమంచి ఎలమంచి సాయిబాబు గారు సినిమా తీస్తాను, ఇదా ఇదే లవకుశ నేపథ్యం ఇదే అనుకున్నాం, అయిపోయింది. అదే నాకు అన్ని వాటికి అవే రావడం తప్పితే నేను దేనికి వెంట పడను, ఏది ప్లాన్ చేయండి చారిత్రాత్మకం చేసాం కాబట్టి మాస్ చేద్దాం, మాస్ చేసాం. పైసా వసూలు చేయడానికి అంటే అదే కారణం. అవునా? పైసా వస్తుంది, ఎందుకంటే పూరి గారికి ఆయనకు ఒక ఇమేజ్ ఉంది, అలాగే ఆర్టిస్ట్ లాగే. ఇప్పుడు సినిమా అనేది ఒకటి వల్ల కాదు, ఇప్పుడు సినిమా మామూలుగా మనలో ఏంటంటే ఎక్కువగా స్టేజ్ ఎక్కితే ఇప్పుడు ఏదైనా ఆడియో ఫంక్షన్ జరిగిందంటే ఇంకేందా సినిమా ఆడియో లాంచింగో లేకపోతే ఆడియో ప్లాటినం డిస్క్లో గిస్క్లో ఇవన్నీ జరుగుతుంటే నేను గమనిస్తూ ఉంటాను. అసలు అక్కడ ఈ సంగీత దర్శకుడిని గురించి ఎవరు మాట్లాడరు,
హీరో 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 నాకు అర్థం కాదు. హీరో అంటే నేను ఇచ్చాను సంగీతం దీనికి. సరే ఏదో బైస్ హౌస్లో పాడబడే ఒక ప్రయత్నం చేశాను. అవును అదే. సరే అదే సమిష్టి కృషి, ఎప్పుడు సమిష్టి కృషి నమ్ముతాను కాబట్టి నేను ఈ జాగ్రత్తలను తీసుకుంటాను. సో నాకెంత ఇమేజ్ ఉందో అలాగ అటు డైరెక్టర్కి అటు మ్యూజిక్ డైరెక్టర్కి అందరికీ ఒక్కొక్క ఇమేజ్ ఉంటుంది. అందరు కలిస్తేనే ఒక ఎరప్షన్, ఒక బడబాగ్ అనమాట. సో అటువంటిది బైస్ హౌస్లో ఆయన ఇమేజ్ తగ్గట్టుగా ఉండాలి నేను అని ఒక థాట్ ప్రాసెసింగ్ అయింది. సో తర్వాత చేయడం జరిగింది. దానికి తగ్గట్టు యూత్తో కనెక్ట్ అవ్వడం, యూత్తో కనెక్ట్ అవ్వడం అంటే ఒకటి రెండు రకాలు ఉంది. ఇవాళ జరిగింది, రేపు మర్చిపోయే రోజులు. అవును, ఎస్పెషల్లీ పిల్లలు చూస్తున్నాం మనం ఇప్పుడు యువతరం. వాళ్ళు ఇవాళ జరిగింది, రేపు వాళ్ళు ఇవాళ కోసం పోతున్నారు కానీ రేపటి కోసం బతకట్లా. ఇవాళ అయిపోయింది, ఇవాళ అయిపోయింది. రాత్రి పడుకున్నాను లేచామంటే నిన్న గతం అవును, గతం అంటే ఎప్పుడో అనుకున్నాను. ఇది అట్లా కాదు, నిన్నది అయిపోయింది. అటువంటి దీంట్లో కనెక్ట్ అవ్వడానికి ఆయన ఇమేజ్ను నా ఉన్న ఇమేజ్ని అలాగే అద్భుతంగా అందరు రిసీవ్ చేసుకున్నారు. దాన్ని కనెక్ట్ అవ్వడం జరిగింది. సో అలాంటి కొన్ని కొన్ని ఎక్కువగా శాతం వాటికి అవి ఎత్తుకుంటూ నాకు నన్ను వరించిన కథలు పాత్రలు. కేఎస్ రవికుమార్ గారు మీ కాంబినేషన్ అనగానే ఆ ఎమోషనల్ కంటెంట్ మాత్రం ఈజీగా ఎక్స్పెక్ట్ చేస్తాం మేము. ఎందుకంటే ఎమోషన్స్ పండించడంలో మీకు మీరే సాటి, ఎమోషన్స్ని తీసుకోవడంలో కూడా కేఎస్ రవికుమార్ గారు దిట్ట. మీ ఇద్దరి కాంబినేషన్ అన్నప్పుడు మీరు ఎలాంటి కథ ఎక్స్పెక్ట్ చేశారు, ఆయన ఎలాంటి కథతో వచ్చారు, ఎలా జరిగింది? నాకు ఆయన డైరెక్షన్లో చేయాలని ఉండింది. ఎన్నోసార్లు కలిసాం మేము, చాలాసార్లు కలవడం జరిగింది. 8 ఏళ్ళ నుంచి జరుగుతుంది. అవునా? 8 ఏళ్ళు. సరే, చాలా కథలు చెప్పారు ఆయన నాకు నచ్చక. ఇవన్నీ జరుగుతుంటే మళ్ళీ ఆయన గొడవలో పడిపోవడం, అక్కడ తమిళ సినిమాల్లో కూడా చేశారు. తర్వాత లింగా చేశారు, తర్వాత వేరే అజిత్ గారితో వాళ్ళు అందరితో సినిమాలు చేశాడు ఆయన. ఆ గొడవలో పడిపోయాడు ఆయన. మళ్ళీ చేయాలన్నప్పుడు నాకెప్పుడు ఒకటి అనుకుంటే, అంటే ఒక విత్తనం నాటితే అది తీరేదాకా అది ఉంటుందండి, మైండ్లోనే ఉంటుందండి, కెలుగుతూ ఉంటుంది. ఇప్పుడు సరే, ఎలాగైతే ఇప్పుడు ఉన్న పాశ్చాత్య సంగీతం నేను అనుసరిస్తూ, ఎలాగైతే ఈ సరిగమ పదని పదాలు గాలిలోకి వెళ్ళి గాలిలో ప్రయాణం చేసి చివరికి వీణులకు విందులు చేకూర్చాల్సింది పోయి గాలిలోనే వదిలేయబడింది ఈ సంగీతం అన్నట్టు. అలాగే ఎలాగైతే సంగీతం ఇప్పుడు కొనుక్కొని ఈ చెవులకు ములుగులుగులా తాకి ఇంత బాధిస్తున్నాయంటారు, అలాగే నన్ను బాధిస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఎవరన్నా అనుకుని నేను అదే తీరాలి, దానికి సమయం రావాలి, టైం. ఆ టైం ఇప్పుడు కరెక్ట్గా, ఎందుకంటే పైస అవసరం. టోటల్ మాస్ పిక్చర్, మాస్లో బ్రహ్మణ క్యారెక్టర్ అది చాలా అనుభవించి చేశారు. ఒక్క సినిమాకి ఒక్కొక్క రాముడు, దానికి ఏమో మాకేమో నాన్నగారు ఉన్నారు, ఆయన కొడుకు ఆంగికం వాచకం ఇవన్నీ ఎక్కువ, మాకు లార్జర్ దన్ లైఫ్ మా సినిమాలని. మరి అవన్నీ కంట్రోల్లోకి తెచ్చుకుని చేయడం అంటే చాలా కష్టం. నాన్నగారి బొబ్బులు పులి సినిమా గుర్తు వస్తుంది లాస్ట్లో, ఆ కోర్టులో ఆయన నిలబడి డైలాగ్ చెప్తున్నప్పుడు మరి అన్నీ ఆయన మరి రామారావు అంటే ఆయనకి ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఒక్క మేనరిజం ఉంటుంది. నాన్నగారు మరి ఆంగికం ఆయనకి అలవాటు, అది లేకపోతే చూడరు కూడా జనం. అటువంటిది ఆ సినిమా ఎటువంటి చరిత్ర సృష్టించింది. సో అలాగా బైస్ హౌస్ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయాను నేను. ఇక మాస్లో పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రీమ్స్ ఆడుకున్న పాత్రతో, ఏ పాత్ర ఆడుకుంటాం ఇప్పుడు. మళ్ళీ మనం ఎవరికి దూరం అవుతున్నాం మనం ఏంటి అన్నది. అండ్ నా రైటర్ మీద కాన్ఫిడెన్స్ మెయిన్ అది అండి. రత్నం గారు లెజెండ్, ఎటువంటి సినిమా ఇవ్వండి, 3 సంవత్సరాలు ఆడింది ఒక థియేటర్లో. అండ్ ఏ సినిమా అయినా నాయే ఆల్ ఇండియా రికార్డ్స్ కూడా ఇప్పటికీ. నరసింహనాయుడు ఉంది 31 సెంటర్ అనుకుంటా, సిల్వర్ జూబ్లీ. రోజుల్లో 100 రోజులు 300 రోజులు అంటే అసలు చాలా పెద్ద విషయం. నరసింహనాయుడు 31-32 సెంటర్లు అనుకుంటా, సిల్వర్ జూబ్లీ. అదే హిందీ సినిమా కూడా మరి భారతదేశం అంతా రిలీజ్ అవుతాయి హిందీ సినిమాలు. ఎక్కడ కూడా ఏ ఒక్క సినిమా కూడా రికార్డ్ ఇవాళకి టచ్ చేయలే, ఇవాళకి కూడా. అలాగే లెజెండ్ మా రైటర్ మీద నమ్మకం. ఈ సినిమా మాత్రం రైటర్కి డైరెక్టర్కి వదిలేసాను నేను, ఫ్రాంక్ వదిలేసాను. ఇంకా ఆయనకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసాను. ఏ ఒక్క విషయంలో కూడా నేను కలగజేసుకోవాలి సినిమాను, హీరోయిన్ విషయంలో కూడా. ఇప్పుడు ఆయన తారని చెప్పాను, ఇప్పుడు శ్రీరామరాజు గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాను. వాళ్ళు లేకపోతే సినిమా లేదు, లేకపోతే సినిమా జరుగుండేది కాదు, నేను చేసి ఉండేవాడిని కాదు అని. అలా నయనతార విషయంలో ఈ విషయం ఈ సినిమాలో అలా జరగల. నేను నయనతారని పెట్టండి అని నేను అడగలేదు. నిర్మాత కూడా
నా నిర్మాతలు అదే నేను చెప్పేది. నా అదృష్టం ఏంటంటే వాళ్ళు ఏదో ఇచ్చేసాడు కదా, దేంటో కళ చేసుకోవట్లేదు కదా అని ఏదో సినిమా చుట్టేద్దాం, ఏదో ఎవరినో ఆర్టిస్ట్ పెట్టేస్తే కొంచెం తక్కువ అలా అట్ట కాదు. వాళ్ళు వెళ్ళి వాళ్ళ సైడ్ నుంచి వచ్చింది. నేను వెంటనే రవి గారు కాంటాక్ట్ చేయడం, నేను అసలు ఫోన్ చేయాలి ఆవిడకి, నేను చేస్తేనే ఆవిడ ఒప్పుకుంటుంది నా సినిమా. అది ఎప్పుడు నమ్మకం తనకి, ఎప్పుడు ఎప్పుడో చేస్తా ఎప్పుడో ఏంటి వాళ్ళ సినిమా అయితే గుర్తొచ్చానా అంటుంది నవ్వుతూ. సరే నా వ్యాపకాలు నేను ఉంటాను అటువంటి, నేను ఫోన్ కూడా చేయలేదు దానికి. అంత నమ్మకం తనకి నా మీద, ఎందుకంటే శ్రీరామరాజ్యం ఎప్పుడైతే తను చేయనందు చేయి అన్నాను. సో అలాగే ఈ సినిమా టోటల్గా వాళ్ళకి ఫ్రీడమ్, ఎందుకంటే నాకు రైటర్ మీద అండ్ కేఎస్ రవికుమార్ గారు ఏదైతే నేను వైవిధ్యం కోరుకుంటున్నానో అది ఇచ్చే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నారు నాకు, ఇద్దరు బ్రహ్మాండమైన పిల్లర్స్ ఉన్నారు, ఇవాళకి ఆ ఫ్రీడమ్ ఇచ్చేసాను. అలా అద్భుతమైన కథ తీసుకురావడం అయినా, కథ విన్నప్పుడు చప్పగుంది, చాలా చప్పగుంది, అంటే రైటర్ కాన్ఫిడెన్స్ నాకు ఎస్ ఇంకా ఉంది కదా, ఏముంది ఏదో కథ చెప్పారు దానికి మన అన్ని మసాలాలన్నీ రంగరించాలి కదా, మన ఉగాది పచ్చళ్ళ కానీ నవరసాలు మీరు తోడైతే అది ఇంకా నా కథ అదృష్టం ఉంది. నేను ఇప్పుడు రైటర్స్ ఎప్పుడు ఛాలెంజ్ నా సినిమాని, ఇప్పుడు ఈ డైలాగ్ బాలకృష్ణ గారు చెప్తే ఒక బుర్ర సాయిమాధవ్ గారు టైమ్స్ వెళ్ళిపోతుంది, బుర్ర సాయిమాధవ్ గారేంటి లేకపోతే రత్నం గారేంటి, ఎంతమంది అంతా కూడా వాళ్ళకి ఏంటంటే ఒక బాలకృష్ణ దొరికాడు హీరోగా అంటే వాడికి ఒక ఛాలెంజ్, వాళ్ళలో బాలకృష్ణ పూనకం వచ్చేస్తుంది, పూనకం వచ్చేస్తుంది వాళ్ళకి. మా డైరెక్టర్ అంతే, భయపడి సిండు గారు అంతే, నేను అనగానే ఆ పూనకం వచ్చేస్తుంది. వాళ్ళ మీద నమ్మకం, నమ్మకంతో వాళ్ళ మీద వదిలేశాను. ఎందుకంటే రవికుమార్ గారికి ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది అద్భుతమైన కరుణారసం, ఏదైతే అన్ని నిరసాలు నవరసాలు పండించగలిగే సత్తా ఉన్న దర్శకుడు ఆయన, ఒక మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకుడు ఆయన. తెలుగులో ఎన్నో సినిమాలు చేశాడు, అటు తమిళ కూడా అద్భుతమైన సినిమాలు, ముత్తు ఏంటి లేకపోతే నరసింహ దశావతారం మన్మద బాణం ఇవన్నీ ఏదో చేశాడు ఆయన కమలాసన్ వాళ్ళతో అద్భుతమైన సినిమాలు. ఒకటే చెప్పాను, నా సినిమాలు గ్రాఫిక్స్ మాత్రం ఉండకూడదన్న, ఈ సినిమా గ్రాఫిక్స్ అన్నది ఉండకూడదు మన సినిమాలో, ఎందుకంటే అది మనకి గ్రాఫిక్స్ అనగానే కనెక్షన్ పోతుంది, ఎక్కువ మన డైవర్ట్ అవుతారు ఆడియన్స్. అట్లాంటి దొద్దు నాకు కావాల్సింది హృదయం హార్ట్ని టచ్ చేయాలి. సో ఇక్కడ ఉన్నాను మీ గ్రాఫిక్స్, నేనే కమర్షియల్ని, ఇక మిగతా మీ ఈ కమర్షియల్ ఎందుకు, అన్లెస్ ద సబ్జెక్ట్ డిమాండ్స్. ఇప్పుడు ఏంటంటే డిమాండ్ లేకుండా పెడుతున్నారు, నేను చూస్తున్నాను డిమాండే ఉండదు ఎందుకో ఆ గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అని ఏదో పెట్టేస్తున్నాను. మీకు నాన్నగారు అనేవారు ఇప్పుడు ఎవరైనా ప్రొడ్యూసర్ సార్ సరదాగట్టు ఊటీ ఊటీకి కూడా వెళ్దాం అంటే చాలా కష్టం, నాన్నగారు తీసుకెళ్ళడం ఆ మొదట్లో, ఎందుకంటే గోడ ముందు పెట్టి తీయండి చూస్తారు జనం ఎన్టీఆర్ అనేవారు. అంటే గర్వం కాదు ఇది కాదు, నిర్మాతకి మిగలాలి ఒకటి అండ్ ఆయన మీద ఆయన కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ ఎవరిచ్చింది? ప్రేక్షకులే. నేను చేసిన ఏ ప్రయత్నాన్ని మొదటికి వచ్చా, ఏం చేసిన అలా అద్భుతమైన చూశారు సినిమాను. డబ్బింగ్ చెప్తున్నప్పుడు నా నేను కంటిన్యూ పెట్టాను, అలాగే అక్కడ సీన్స్ చేస్తున్నప్పుడు నేను కానీ హరిప్రియ, హరిప్రియ గురించి చెప్పాలి అద్భుతమైన పాత్ర. అదే ఎట్లా ఉందంటే ఇక ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ నాకు సరే నన్ను వదిలేండి, అటు హీరోయిన్స్ విషయంకి వస్తే ఒక నైన్ తారకి ఆవిడకి కాంబినేషన్ లేకపోయినా ఇద్దరు పోటీగా చేశారు అద్భుతంగా. అసలు ప్రేక్షకులు ఇప్పుడు కంట తడిపెట్టి ఆడవాళ్ళు సరే మామూలుగా మీరు వస్తారు కంట తడిపెట్టి, ఆడవాళ్ళే కాదు మగాళ్ళుకి సైతం కంట నీళ్ళు పెట్టుకుని బయటకు వస్తున్నారు అంటే అద్భుతమైన. సెకండ్ హాఫ్ అసలు రవికుమార్ గారి మీద వాళ్ళిద్దరి మీద నాకు కాన్ఫిడెన్స్. 100 సినిమా 102వ సినిమా ఇది మీ కెరియర్లో, 102 సినిమాలు చేసిన ఒక స్టార్ హీరోకి కథ రాయాలి అంటే కత్తి మీద సాములు అంటది. అప్పటికే ఎన్నో పాత్రలు చేసి ఉన్నారు ఈ 100 సినిమాల్లో, ఎన్నో వైవిధ్య భరితమైన కథల్ని ఎంచుకుని చేయడం జరిగింది. సో ఈ కథలో ముఖ్యంగా మీకు బాగా నచ్చిన విషయం ఏది సార్? కొత్తగా అనిపించింది ప్రేమని పంచిపెట్టండి, అది సినిమా మెయిన్ అండర్ కరెంట్. అది అవును, ప్రేమని పంచిపెట్టండి. ఎవరైనా నా సినిమాలు అన్నింటిలోనూ ఏదో ఒక అండర్ కరెంట్ ఉంటా ఉంటుంది, ఎందుకంటే ప్రజల్లో కూడా నా దగ్గరించి వాళ్ళు అదే ఆశిస్తారు, అదే చూపిస్తారు కూడా. నేను ఎక్కువ బాగా జనంలో, నా అంత జనంలోకి వెళ్ళి షూటింగ్ చేసే హీరో లేడు, నాకు జనంలోకి వెళ్తేనే నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది నిజంగా. నన్ను చూసి ఎనర్జీ అలాంటే నా క్రమశిక్షణ లేకపోతే క్యారెక్టర్లోకి నేను పరాగాయ ప్రవేశం చేయడం ఇవన్నీ ఒక వంతు అయితే, ఒక 50%, ఒక 75% అయితే 25% ఆ జనంలో షూటింగ్ చేయడం, వాళ్ళ నాకు ఇచ్చే పాజిటివ్ ఇప్పుడు లెజెండ్ ఉంది
అద్దం పగలు కొట్టుకుని గుర్రంత జనం ముందు చేసాం, 10,000 మంది చూస్తున్నారు షూటింగ్. ఇప్పుడు ఈ సినిమాలో కూడా కొన్ని ఎపిసోడ్స్ ఫర్ ఎవర్ నిలిచిపోయే విధంగా చిత్రీకరించడం జరిగింది అని చెప్పొచ్చు. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క వైవిధ్యం ఉంటుంది, మేము అవగాహన చేసుకునే దాంట్లో. ఎందుకంటే ఒక పాత్రలోకి వెళ్ళినప్పుడు ఆ పాత్ర మనం ఎక్సర్సైజ్ ఏమైనా రెగ్యులర్ చేస్తారు, రెగ్యులర్గా చేసే ఎక్సర్సైజ్. కాకపోతే వేషధారణ విషయంలో అది వెళ్ళగానే బాడీ కూడా ముండైపోతుంది క్యారెక్టర్ తగ్గట్టు. అది నా చేతుల్లో లేదు, అది అదేదో అదేంటో నాన్నగారికి ఉండేది. అది ఆయన దుర్యోధన వేస్తే ఒకే రోజు చేసేవాడు కదా మూడు పాత్రలు. దుర్యోధన గారిలో ఉండేవాడు అంటే మేకప్ మార్చుకోవచ్చు, ఇలా ఉండేవాడు అంటే మాకు అర్థమైంది కాదు. అట్టంతున్న మనిషి భారీ ఛాతీ, ఒక కాకలు తిరిగిన మేటి పోటరి జగజ్జట్టిలాగా ఉన్న ఆయన పుసుక్కొని ఒక ఒక ఫెమినిటీ, ఒక అది ఎట్లా ఎట్ట వచ్చేస్తుంది ఆయనకి అని అది నాకు వచ్చింది. సో అలా పాత్ర పాత్రకి ఆ వైవిధ్యం ఆటోమేటిక్గా వస్తుంటుంది. అది నా చేతుల్లో కూడా లేదు. అది వైజాగ్ ధర్నా చేసే ఎపిసోడ్ కానీ కుంభకోణం ఎపిసోడ్, కుంభకోణం రెండు కూడా సినిమాకి అలా తీసుకువెళ్ళి నిలబెట్టాయని చెప్పొచ్చు. అండ్ ఎట్లాంటి రెస్పాన్స్, అద్భుతమైన రెస్పాన్స్. మా ఫోన్లు మా వాళ్ళ మా ఫ్యాన్స్, నేను ఎప్పుడు ఫ్యాన్స్ టచ్లో ఉంటాను. ఆడ ఫోన్ రాగానే ఎత్తుతాను, ఎవరైనా సరే మా హిందూపూర్ మా ఎవరైనా సరే మా ఓటర్ మా నా నియోజకవర్గం ప్రజలు కూడా ఎవరు ఫోన్ చేశారు ఇంట్లో నీళ్ళు లేవండి అంటాడు. వెంటనే నంబర్ మా ఎంపీఏకి ఇస్తాను, వెంటనే మెసేజ్ ఏంటి చూడండి, వెంటనే టోటల్గా వాడు వాడు చెక్ చేయండి, ఎందుకు ఏమి ఎక్కడ ప్రాబ్లం, చక్కెర పైప్లైన్లో లీకేజ్ ఉంది ఏంటి అని. సో ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్, లైక్ ఆల్వేస్ కన్స్యూమబుల్ ఇదన్నాను, నిత్యావసర వస్తువు అని అంటే ఇంపోర్టేషన్ సార్ దట్. సో దాంట్లో డైలాగ్ అద్భుతమైన రెస్పాన్స్, వాళ్ళందరూ ఫోన్లు చేసి నీకు కొట్టడం మాత్రమే తెలుసు, నాకు పడడం తెలుసు, లేవడం తెలుసు, లేపేయడం కూడా తెలుసు, నువ్వంటే కుంభకోణానికి భయం, నేనంటే రెండు రాష్ట్రాలకి ప్రాణం, తొక్కలో నేను రౌడీ చేసాం, నీ లెవెల్ కత్తి పీడంత, నా పవర్ కత్తి పదునంత, సింహ మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు, సైలెంట్గా ఉంది కానీ గెలిగితే తల కొరికేస్తుంది, నన్ను టచ్ అయ్యి, నో డేంజర్, నా బిడ్డను టచ్ చేస్తే నో ఫ్యూచర్, బొమ్మ తిరగేస్తాను నీ పండుడవే. జయసింహ అంటే ఖచ్చితంగా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ముందు నుంచి చెప్పడం జరిగింది. ఎందుకంటే చేసుకుని అదే మళ్ళీ అంటే ఒకటి ఉంది, రవికుమార్ గారికి ఆయనకు ఒక సపరేట్ ఇమేజ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. స్టార్ట్ చేసినప్పుడు అంత లేదు, ఫ్రాంక్గా చెప్తున్నా, సినిమా మీరు స్టార్ట్ చేసినప్పుడు మా అమలుగా స్టార్ట్ అయింది సినిమా, మేము ఎలా ఉండబోతున్నాం సినిమా. ఓకే, ఈయన కూడా తెలుగు సినిమాలు చూసి చాలా రోజులు అయింది. నేను ఆయనకు ఒకటే చెప్పాను, సార్ మీరు పులిని చూసి నక్క పాత్రలు పెట్టుకోవద్దు అది చెప్తున్నాను. వాళ్ళు ఏదో ఒకటి రెండు సినిమాలు మన తెలుగులో కానివ్వండి, అక్కడ తమిళ్లో కానివ్వండి, హిట్లు అయిపోయి గ్రాఫిక్స్తో, ఎస్ ఆ సినిమాలకి వాటికి అయ్యి ఆ డైరెక్టర్స్కి అయ్యను ఓకే, కానీ మీరు మాత్రం పులిని చూసి నాకు వాత పెట్టుకోవాలి. ఓకే, ఈ సినిమాలు గ్రాఫిక్స్ ఉండడానికి వీల్లేదు, ఈ కథకి ఏం కావాలో అంతే అంతే ఉండాలి. ముఖ్యంగా ఫైట్స్, రామ్ లక్ష్మణ్ గారు కంపోజ్ చేసిన ఫైట్స్ మంచి అంటే యాడెడ్ ఎసెట్గా నిలిచాయి ఈ సినిమాకి అని చెప్పచ్చు. మీరు ఇలా యంగ్స్టర్స్కి ఇంత కాంపిటీషన్ ఇస్తే వాళ్ళు ఎలా సరే బాబు తట్టుకునేది, ఎనర్జీలో కానీ స్పీడ్లో కానీ ఫైట్స్ డాన్సులు ఏ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఎక్కడా తగ్గట్లేదు, ఇంత ఇంత టఫ్ కాంపిటీషన్ ఇస్తే ఎలా సార్? కాంపిటీషన్ నా కాంపిటీషన్ లేదు, నేను అనుకోను, ఎవరికి ఆలోచన ఉండదు, ఎవరన్నా సజెషన్ అడితే మంచి సలహా చెప్తాను ఎప్పుడు అడిగినా. అండ్ నాకు గానో తెలిసినా కూడా ఎక్కడ కలిసినా చెప్తాను అలాగా అది ఇలా అని, ఏదన్నా నా సినిమాలు ఆడాలని ఎప్పుడు కోరుకోను, సినిమాలు అన్నీ బాగుండాలి, ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునేవాడిని తప్పితే నా సినిమాలు ఆడాలని ఎప్పుడు కోరుకోను. అందుకే బయట సినిమాలు కూడా నన్ను ఎవరు చూపించరు, ఎందుకంటే చాలా ఫ్రాంక్. ఒకవేళ ఒక సందర్భం రెండు సందర్భాలు జరిగినాయి, మధ్యలో చెలిపా వాళ్ళు ఏదో బాత్రూమ్కి వెళ్తాను ఏదో అనుకున్నారు, అటు వెళ్ళిపోయి రమ్మది ఇంకా అరగంట ఆడేంటారు అంటే బండి ఎక్కువ ఇంటికి కూడా వెళ్ళిపోయా అంటే ఇటువంటి అంటే ఎవరు భయపడతారు చూపించారు నాకు సినిమా. ఓకే, చెప్పిన సలహాలు తీసుకోకుండా దెబ్బతిన్న సినిమాలు కూడా ఉన్నాయి తర్వాత, ఇది నా సినిమాలు కాదు బయట. అవును, వాళ్ళ సినిమాలకి నేను సలహాలు ఇవ్వడం కూడా జరిగింది, అది చేయద్దు ఇది చేయండి ఇది చేయదు అది చేయండి అంటే కూడా. ఓకే, ముఖ్యంగా అమ్ముకుట్టి అమ్ముకుట్టి సాంగ్ లో స్టెప్స్ మాత్రం అసలు జానీ మాస్టర్స్ మామూలుగా లేదు. అసలు కొత్త అమ్మాయి పక్కన నటాషా అంటే నాన్నగారు అంటారు, సీతారామ కళ్యాణ్ ఒక డైలాగ్ ఉంది అది గుర్తొస్తుంది, ఆవిడ మండోదరి వచ్చి తలుపు కొడితే మేము తీయం తలుపు అంటే నేనండి మీ మండోదరిని, ఏదో పాత్ర రుచుల మీద రోత కలిగిందా అన్నట్టు భలే ఆయన. అందుకే ఆయన బయోపిక్ ప్లాన్ చేస్తున్నాయి ఇప్పుడు, వాట్ ఈస్ ఏంటి అన్నది తెలియాలి దాని మీద. ఇప్పుడు చాలా చాలా నేను చేసిన రీసెర్చ్ ఎవడు చేసి ఉండడు, ఎవడెవడో పుస్తకాలు రాశారు లేకపోతే
రాస్తామన్న వాళ్ళు ఉన్నారు, రాయకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు రాస్తామని. అయ్యని అని పెద్ద లెక్క చేయండి. నేను ఆర్టిస్ట్ ఏంటి అనేది నాకు తెలిసినంత ఎవరు తెలియదు. ఖచ్చితంగా భావి తరాలు గుర్తుంచుకోవాల్సిన మనిషి అని ఇప్పుడే కాదు, మన జాతే కాదు యావత్ భారతదేశం గుర్తుంచుకోవాల్సిన మనిషి సినిమా. దానికి అవసరమే తలపెట్టాను. నిజంగా మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బ్రహ్మానందం గారు మాట్లాడినట్టుగా మీతో కాసేపు కూర్చుని కబుర్లు చెప్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి, ఎన్నో మంచి మాటలు చెవులకి మనసుకి ఎక్కుతూ ఉంటాయి. నిజంగా ఎంత హాయిగా ఉంటుంది సార్. సో హాయిగా అంటే గుర్తొచ్చింది ఈ సినిమా సంగీతం గురించి కూడా మాట్లాడుకోవాలి. అటు పక్క మాస్ నెంబర్స్, ఇటు మంచి మెలోడీ కానీ అన్ని రకాలుగా చిరంతన్ భట్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అనగానే మాకు మీ చాయిసే అని అనిపించింది. ఎందుకంటే గౌతమి పుత్ర శాతకర్ని కలిసి చేశారు కాబట్టి. అందరి ఒక లెజెండరీ ఫ్యామిలీ. వాళ్ళ తాతగారు విజయ్ భట్, బైజు బావరా సినిమా డైరెక్ట్ చేశాడు ఆయన. అద్భుతంగా చేశాడు ఆ సినిమా. నేను నాకు తెలీదు, నేను ఒక్కసారి కలిశాను, రెండు సార్లు అనుకుంటా శాతకర్ని షూటింగ్ అప్పుడు. అంతే ఆయన వచ్చాడు ఆ పని చూసుకుని. నేను ఊరికే రామరాజ్యం చూపించాను ఆయనకి. అంటే మన స్టైల్ ఏదో తెలియాలని ఆయనకి చెప్పలా, చెప్తే మళ్ళీ ఒరిజినాలిటీ పోద్ది. అవునవును, అది ఇన్నరెట్ గా ఆయనకి అలా చూపించాను. ఇదండి ఇది ఇది మ్యూజిక్ ఇళయరాజా అండి. ఓ అని మరి ఆయన ఫీల్ అయ్యాడు నాకు తెలియదు, ఇళయరాజా ఇళయరాజా అని సరే వెళ్ళిపోయాడు ఆయన. అంతే ఆ తర్వాత మళ్ళీ మేము కలవలేదు. మళ్ళీ ఆడియో ఫంక్షన్ కే కలవడం. అద్భుతమైన ఆణిముత్యాలు లాంటి పాటలకి, మణిపూసల్ లాంటి బాణీలని సమకూర్చాడు ఆయన. సినిమా సాహిత్యాలకి సంగీతాలకి ఏమి మాకు ఈ యొక్క వ్యాకరణాల నినకుశత్వం ఉండదు, లేకపోతే ఛందస్సుల చండశాసనాలు ఉండవు. సరే కదా అని ఏదో మృదుమధురంగా తేనెలోనికించే మాటలతో చెవులుకింపైన పాటలు వినిపిస్తున్నాయి అంటే అది లేదు. ఏదో ఏదో హద్దు మీరిన అప్పుడప్పుడు శృంగార నిరత పదాలతో మా చెవులకు మురుకుల్లా బాధిస్తున్నాయని, ఏదో ఈ మన కాకలు తీరిన కవిత రాయళ్ళ పచ్చిక మేస్తూ ఏదో ఆవలిస్తూ నిద్ర అవస్థలో ఉందనే పరిస్థితుల్లో కూడా ఉన్నాం కాదని నేను. అటువంటి అవకాశం రావాలి, వేరియేషన్ సినిమా అనేది ఒకే ట్రాక్లో వెళ్ళటం కదా. ఇప్పుడు నేను రకరకాల సినిమాలు చేస్తాను, అలాగే అందరు కూడా. ఇప్పుడు నా సినిమాలు చేసిన దేవి శ్రీప్రసాద్ ఉన్నాడు, లెజెండ్, అద్భుతమైన మ్యూజిక్. జనరల్ అతను కొనే మ్యూజిక్ అంటే కూడా డిఫరెంట్గా, అది దేవి ప్రసాద్ మ్యూజిక్ అంటే నమ్మడం నిజమే. అవును, దేవి శ్రీప్రసాద్ కాదే అతను ఆ స్టైలే అంటారు. అవును అవును. ఈ సినిమాకి నేను ఫస్ట్ ఇద్దరు ముగ్గురు పేరు చెప్పినప్పుడు సినిమా పాటలు వదిలేండి, పాటలు మనం చేయించుకుందాం చెప్దాం. డైరెక్టర్ గారు కూడా ఆయనకి మంచి అవగాహన ఉంది. అవును, ఎట్లా మాస్ ఎక్కడి నుంచి ఏమేమి నంబర్స్ ఉండాలి, ఈ మాస్ అన్ని క్లాస్ ఎన్ని నంబర్స్ ఉండాలి, అన్ని లెక్కలు ఉంటాయి. రీ రికార్డింగ్ చాలా ఇంపార్టెంట్ ఈ సినిమా. నిజంగా అలాగే అద్భుతంగా ఆయన అసలు మేమంతా చేస్తే దాన్ని విగిడీకృతం చేసి ఆ సన్నివేశాన్ని ఇంకా ఎలివేట్ చేయడం అనేది నేను ఎప్పుడూ ఇద్దరు నమ్ముతాను, ఒకళ్ళు కెమెరామెన్, ఒకళ్ళేమో మ్యూజిక్ డైరెక్టర్. ఎప్పుడు మనం చేసే చిన్న చిన్న తప్పులు చేస్తాం, తప్పులని చెయ్యాలి కూడా. ఎప్పుడు పర్ఫెక్ట్ చేస్తా అంటే కూడా అదే పారామీటర్, ఇక దట్ ఈస్ ద లాస్ట్. బావిలో కప్పలాగా అలా కాదు, అంతే ప్రతిదీ ప్రతి షాట్ ఒక ఇంట్రొడక్షన్ షాట్ లో తీస్తాను సీన్ లో అంటే ఎక్కడ చూదురుద్ది. కొన్ని కొన్ని నామ్స్ మన వాళ్ళు ఇచ్చారు డైరెక్టర్స్, దానికి ముందు నాన్నగారు ఇచ్చారు నామ్స్. నాన్నగారికి ముందు ఉన్నాయి కానీ కెమెరా కదలేదు కాదు, పాతుకుపోయి ఉండేది కెమెరా అంత అలా పాతుకుపోయి ఉండేది. ఎందుకంటే అది ముందు ఆ పోస్టర్స్ ఇచ్చే ఆర్టిస్ట్ లేడు, క్రియేషన్ ఫర్ యాంగిల్స్. సో ఆయనకి ఆయనే ఏదైతే ఆయనకి ఉండేదో, ఇంతకుముందు భూకైలాస సినిమాలు చేసేప్పుడు అది ఎలా ఉంటే బాగుంటుంది, ఆయన ఎప్పుడు ఏ డైరెక్టర్ మీద ఎప్పుడు ఏ ఒత్తిడి తీసుకొచ్చేవారు కదా. అందుకే తర్వాత కూడా ఆయన చాలా అనామికులైన డైరెక్టర్ డైరెక్షన్లు కూడా చేశారు తర్వాత కొందరు. అనవసరం ఆయన చేయవలసిన పని లేదు, అవసరం లేదు. ఆయన ఎప్పుడు స్టూడెంటే డైరెక్టర్ దగ్గర, బట్ ఆ సొంత సినిమాకి వచ్చేసరికి మాత్రం కొత్త కొత్త క్రియేషన్. సో ఆ కసంత సీతారామ కళ్యాణ సినిమాను తీర్చుకున్నాడు ఆయన. అద్భుతమైన ఫస్ట్ డైరెక్షన్, టైటిల్ కూడా ఆయన పేరేసుకోలే. తల్లిదండ్రులకు ఆయన తల్లిదండ్రులకు అంకితం ఇచ్చారు ఆ సినిమా. రీ రికార్డింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే అద్భుతంగా అసలు పిండేశాడు ఆయన మొత్తం. ఎంత మేము నటించామో దానికి రెట్టింపు ఆయన యాడ్ చేసి, ఇంకా అన్ని మసాలాలు యాడ్ చేసి మ్యూజిక్ ద్వారా అద్భుతంగా వాటిని ఇంకా అద్భుతంగా పండించాడు. స్పాన్ ఉన్నప్పుడు రకరకాల పాటలు అందించే అవకాశం ఉంటుంది. అది దాంట్లో ప్రియం జగమే ఆనందమయం అని నయనతారాన్ని డాన్స్ చేయనుకుంటా చూడండి. నయనతారా మరి ఎటువంటి స్టార్? తను ఏ సినిమాలో కూడా నేను డాన్స్ చేయించలేదు చూడండి మా డైరెక్టర్ గాని. ఒక్క సినిమాలో అది కూడా చిన్న మూమెంట్, అది మన సినిమాలో పాటలు చిన్న చిన్న స్టెప్స్ లైట్గా అంతే తప్పితే ఆమె పాత్రను కాపాడుకుంటు. లేకపోతే నయనతారతో మంచి సర్టిఫికేట్ సాంగ్ పెట్టేస్తే అతను కూడా చేస్తాం. ప్రొడ్యూసర్ అనుకుంటే చేసేయచ్చు, మమ్మల్ని నొప్పించవచ్చు కూడా. ఎందుకు డబ్బు పెట్టేది ఏదైనా ప్రొడ్యూసర్, మా దృష్టం మన ప్రొడ్యూసర్ మా కళ్యాణ్ గారు. ఆయన ఎంతవరకు ఉండాలి సినిమా దాని హద్దు క్యారెక్టర్. ఆ పాటలో కూడా అమ్మాయి డాన్స్ చేస్తుంది, అమ్మాయి నడుస్తుంటుంది, నేను వెనకాల
డాన్స్ చేస్తుంటే అది కూడా మంచి క్లాస్ సాంగ్, అద్భుతంగా. అలాగే థీమ్ సాంగ్ ఉందంట బ్రహ్మణమైన జయసింహ దాంట్లో దాన వీర సూర్యకర్ణ వస్తాడు, ర్యాప్ టైప్ లో పెట్టి ఫ్యూజన్ చేసి ఇప్పుడు యూత్ కి ఇప్పుడు మారుతున్న జనరేషన్. అలాగే అమ్మగుట్టి అమ్మగుట్టి అద్భుతమైన పాట అది, మనం రెగ్యులర్ మాస్ సాంగ్ మాస్ హీరో లేకపోతే ఒక మోర్ దెన్ లార్జర్ దెన్ లైఫ్ స్టార్ ని పెట్టుకుని ఎవరు రెండు మౌంటేజ్ సాంగ్స్ బెటర్, ఒక పాట ఐటమ్ పెడదాంరా, అన్నిట్లో ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి నాకు. నాకు లెజెండ్ లో ఉంది, సినిమాలో ఉంది, అన్నిట్లోనూ ఉన్నాయి నాకు. మన డిక్టేటర్ లో ఉంది, లేకపోతే లైన్ లో ఉంది, అన్నిట్లో ఐటమ్. ఈ సినిమా తప్ప అదే, ఈ సినిమా లేదు. ప్రొడ్యూసర్ రెడీ, నేను ఇంకొక 50 లక్షలు 1 కోటి రూపాయలు 2 కోట్లు అయితే అయింది సెట్ అంతా కలిపి పాటకి, నేను పెట్టడానికి రెడీ అని డిస్కషన్ పెట్టాం. మేమంతా ఎక్కడ పెడతారు చెప్పండి ముందు. ఈ సినిమాలో ఈ రిలీజ్ అయిన తిట్టవడానికి కారణం ఏంటంటే దీంట్లో ఉన్న విషయం దాచిపెట్టాం మేము. నా ఇంట్లో కూడా ఎవరు చెప్పలేదు కదా, మామిడి కానీ మా పిల్లలు సరదాగా అప్పుడు చెప్తుంటాం ఆర్టిస్ట్ కదా, వెళ్ళేసి ఇలా సీన్ మద్దిరిపోయింది, నేను ఇలా చేశాను అలా చేశాను అవన్నీ అసలు ఒక్క విషయం చెప్పలా. నా సినిమాలో ఏంటంటే నాన్నగారి నుంచి కూడా వచ్చేది ఒక అదృష్టం ఏంటంటే బొబ్బులు బులి చేయనివ్వండి, సర్దార్ పాపారెడ్డి, కొండపెట్టి సింహం, ఇవన్నీ ఎలాగైతే నేను ఇందాక చెప్పాను మేము అప్పుడప్పుడు గిచ్చుకోవాలి, మేము పాత్ర కాదు, నేను బాలకృష్ణ. ఇలాగే ప్రేక్షకులు కూడా వాళ్ళ పాత్రలో నిజం అనుకుంటారు, అవి నిజంగా ఉన్నాయి పాత్రలు. ముఖ్యంగా ఆడవాళ్ళు పిల్లలు అందరూ కలిసి థియేటర్కి వస్తున్నారు, చాలా ఆనందంగా తిరిగి వెళ్తున్నారు. మధ్యలో కంటతడి పెట్టుకున్నప్పటికీ కూడా ముఖ్యంగా బాబు పాత్ర కూడా చాలా బాగుంది సార్ ఈ సినిమాలో. బాబులు అంటే నేనేం రివీల్ చేయలేదు, నాకే అంటే ఒక్కరోజే అయింది కదా అని నేను కొంచెం కంట్రోల్డ్ గా మాట్లాడుతున్నాను. అదే విచిత్ర సినిమా, ఎప్పుడు టచ్ అయిన పాయింట్. ఇప్పుడు నేను ఆదిత్య త్రిపుల్ నైన్ కూడా ప్లాన్ చేస్తాను అనుకుందాం ఫ్యూచర్ లో ఉంది స్క్రిప్ట్ అంతా. ఒక రాత్రిలో రాత్రి పొద్దున్న చెప్తాను నా డైరెక్టర్ గారితో సింగిత శ్రీనివాసరావుతో పొద్దున్న కలిసి చెప్పేశాను, బాబు ఫ్రెష్గా ఉన్నాను, ఫ్రెష్గా ఉంటాను ఎప్పుడు అని నేను, మీకు తెలుసు కదా 3 నెలలు లేచేసి ఎక్సర్సైజ్ చేసి. అది కదా బాబు రాత్రి అంతా మీకు నిద్ర పట్టు ఉండకూడదే, ఈ కథ గురించి ఆలోచన ఏంటంటే బొంగుల కథ గురించి ఆలోచించింది ఏమి లేదు, ఇప్పుడు మీరు వచ్చారు కథ చెప్తాను ఎందుకంటే కథ అని చెప్పేశారు. చలనచిత్ర పరిశ్రమ మనదేశమే కదా ప్రపంచంలో కూడా ఎవరు టచ్ అయిన పాయింట్, అది అద్భుతమైన పాయింట్ చెప్పాను. ఎప్పుడు ఆలోచించారు బాబు, ఎప్పుడు మీరు మామూలుగా అయితే రాత్రి నిద్ర పట్టు నిద్రపోకుండా నిద్ర పట్టకుండా దాని గురించి ఆలోచించి మీరు అంటుంటారు ఎప్పుడు పాత్రలోకి వెళ్ళిపోతారు చెప్పేసి పాత్ర ఇదన్నదని అసలు నిశ్చేష్టుడు అయిపోయాడు. ఇంత ఇంత అద్భుతమైన ఎప్పుడు ఆలోచించారు మీరు ఈ పాయింట్ అని. అయితే అతి త్వరలోనే ఇది కూడా మనం ముందుకు రావాలి. ఇప్పుడు అది ఇప్పుడు అది ఉంది మైండ్ లో, ఇప్పుడు ఇప్పుడు అది తెలుస్తుంది. నాకు బయోపిక్ ఉంది, మళ్ళీ బోయపాటి శ్రీనివాస్ గారి డైరెక్షన్ లో సినిమా ఉంది. దాని తర్వాత నాకేంటి అంత లేట్ అవుతుందని నేను ఎప్పుడు అనుకోను. మీ నుంచి మేము ఇంకా అసలు నేను దానికోసం ప్రిపరేషన్ చేయను చెప్పే కదా, దానికోసం ఏది ఏది ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ పాత్ర కోసం ఏం చేయాలన్నా మళ్ళీ అది తీసుకునే ఫామ్ ఏదో తీసుకుంటుంది అది బాడీ, నాకు తెలియదు ఆ పాత్ర. అందుకే అది కూడా ఎప్పుడు కదా నేను ఎప్పుడో కూడా అనుకోను, చేస్తాం కాన్ఫిడెన్స్ ఉంది. బాబా సార్ మీరు ఇప్పుడు చెప్తుంటేనే మాకు ఫుల్ ఎక్స్పెక్టేషన్ ఎనర్జీ వచ్చేసింది, అండ్ మాకు కాన్ఫిడెన్స్ ఉంది మీరు ఎక్కువ టైం తీసుకోరు మమ్మల్ని సర్ప్రైజ్ చేయడానికి అని. సో ఇమ్మీడియట్గా అయితే బయోపిక్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్తో వేచి ఉన్నాము, అండ్ మీరు హై స్పీడ్తో మా ముందుకు వచ్చేస్తారన్న నమ్మకం. ఇప్పుడు ప్రస్తుతానికైతే సంక్రాంతి క్రాంతిని మేము జయసింహ ద్వారా పండగ జరుపుకుంటున్నాం ఈ పెద్ద పండగని. ఇంత అద్భుతమైన సినిమాని మాకు ఇచ్చినందుకు, ఆస్వాదించే ఒక అవకాశం మాకు ఇచ్చినందుకు మరోసారి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మరోసారి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సింహ ప్రతి సంక్రాంతికి ఇలాగే మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా నా నిర్మాత గారికి నా కృతజ్ఞతలు చెప్పుకోవాలి, అంటే ఆయన మళ్ళీ కృతజ్ఞతలు కూర్చో మనల్ని ఫార్మల్గా ఉంది, ఆయన పొగిడినట్టుంది, మేము ఎప్పుడు పొగిడేది లేదు, ఆయన నన్ను ఎప్పుడు పొగిడేది లేదు, మేము మా పని చేసుకుంటున్నాం. ఆయన ఎందుకంటే అంచెలంచెలుగా విటుడు ఎంత అంత అన్నట్టు ఆయన పాప అంత తరఫీదు ఉంది, ఆయనకి అనుభవం ఉంది ఇండస్ట్రీలో, ఆయన అంత గౌరవం ఉంది ఆయనంటే కూడా. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా తల్లో నాలుకగా ఉంటూ ఇండస్ట్రీకి అటు ఎన్నో పదవులని ఎన్నో బాధ్యత ఇప్పుడు నాకున్నాయి. ఇప్పుడు నేను కూడా ఒక ఆర్టిస్ట్ని ఇప్పుడు మీ ముందు, అక్కడేమో ఒక హిందూపూర్ ఎమ్మెల్యే, మళ్ళీ అక్కడేమో బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్ ఈయన మేము అనుకోము, పనులు ఒత్తిడి అని అనుకోము మేము, అందులో తృప్తి అది వేరు. నిర్మాత కూడా ఆయన అన్ని కోణాల నుంచి ఆలోచిస్తాడు, ఒక ఆర్టిస్ట్ని పెట్టుకుని ఒక మంచి టాప్ డైరెక్టర్ని పెట్టుకుని చాలా అద్భుతంగా ఆయన కూడా ప్రతి విషయంలో షూటింగ్లో కూడా ఉంటూ అనుకున్న టైంకి ఇదిగో అనుకున్నాం
నేనేమైంది బాబా ఆయనకి అప్పుడే చెప్పాను, బాబు నేను సాతకాన్ని 79 రోజులు పూజ చేశాను, పైసావతులు 78, ఇదేదో 77 ట్రై చేద్దామండి అని. ఆయన గురించి పొగడగక్కర్ల నేను, ఎందుకంటే పొగడతలకు కూడా ఆయన పెద్ద పొంగిపోయే మనిషి కాదు, నాకు అవసరం లేదు ఆయన పొగడ అవసరం లేదు, ఆయనకు అవసరం లేదు. ఆయనకంటూ ఆయన ఒక శ్రీ కళ్యాణ్ గారు అంటే ఎవరో అందరూ తెలుసు. నాతో పాటు ఇంటికి ముందు దాసరి గారి డైరెక్షన్లో ఏదైతే నాకు ఆయన డైరెక్టర్ చేయాలని ఉండిందో కోరిక, అప్పుడు పరమవీర చక్ర తీయడం జరిగింది. పిక్చర్ ఆర్థికంగా ఆడకపోయినా సినిమా మంచి పేరు వచ్చింది, మంచి సినిమా అందరూ కూడా నోవెల్ పాయింట్ ఉంది అదే అనిపిస్తుంది. అప్పుడప్పుడు మనం ప్రజలకంటే కూడా అప్పుడప్పుడు ముందు హెడ్గా ఆలోచిస్తున్నామేమో అని. అద్భుతమైన సినిమా పోయాడు ఇంకో ఆ ప్లేస్లోకి వెళ్ళడం అద్భుతం. దానికి నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు రావడం అజ్జాలి మాకు ఓకే ప్రయత్నానికి మంచి ఏదో ఒక రకం మంచి గుర్తింపు వచ్చింది అని. సో ఇలా ఇంకా అద్భుతమైన గుర్తింపు అటు కనుక వర్షం కురిపిస్తున్న ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు, అందరు కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.